హలో అందరికీ నమస్తే. ఈరోజు పాలకూర పెసరపప్పు కూర చేద్దాం. అందుకు కావాల్సిన ఐటమ్స్ మనం చూద్దాం. ఆనియన్స్ చిన్నది ఒకటి, పెసరపప్పు ఇది ఒక కప్పు అన్నమాట, పాలకూర ఒక కట్ట, సాల్ట్, చిల్లీ పౌడర్, తెల్లగడ్డలు ఒక 7-8 తీసుకోండి. అవి కొంచెం దంచండి, లైట్గా దంచితే కొంచెం బాగుంటాయి. కరివేపాకు, కొంచెం చింతపండు, పోపు దినుసులు, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇవి అనమాట. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. పెసరపప్పు ఉడుకుతుందండి, కొంచెం చింతపండు యాడ్ చేద్దాం. దీంతో పాటు మనం పసుపు కొంచెం యాడ్ చేద్దాం. చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఒక 20-25 మినిట్స్ ఉడకాలండి. పెసరపప్పు ఉడుకుతుంది, అలా మనం ఇది రెడీ చేసుకున్నాం. 2 స్పూన్లు నూనె వేసుకోండి. చిత్తపట్టలు ఆడుతుంది కాబట్టి మనం ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేద్దాం. పోపు దినుసులు యాడ్ చేస్తున్నాం. కరివేపాకు ఆనియన్స్ కొంచెం కలర్ రానివ్వండి, కలర్ వచ్చే వరకు కొంచెం వేగాలి. నెక్స్ట్ వచ్చేసి పాలకూర యాడ్ చేద్దాం. పాలకూర యాడ్ చేయండి. సరపప ఇది కొంచెం ఉడకాలి, ఉడికించిన వరకు అది కండబెట్టండి. ఎక్కువగా ఉన్నట్టుంది కదా, కొంచెం ఉడికితే ఎంత తగ్గుతుంది అన్నమాట. ఎంత కలిపేసాలి. చూసారా, ఇది ఉడికేసరికి తక్కువ అయిపోయింది అన్నమాట. కట్ట కూరకు కొంచెం అయిపోయింది. పెసరపప్పు ఉడుకుతుంది, మనం ఇప్పుడు ఉడికిన పెసరపప్పుని దీంట్లో యాడ్ చేద్దాం.
మనం ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ కన్నా కొంచెం కారం పొడి తీసుకున్నాం చాలు. తర్వాత సాల్ట్ ఎక్కువ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ అన్నమాట ఇదంతా బాగా కలిపేద్దాం. బాగా కలపెట్టండి. కలపెట్టేసి ఇప్పుడు మనం పెసరపప్పు ఉడికినా కూడా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని బ్లెండ్ చేస్తే బాగుంటుంది. ఫిలిప్స్ బ్లెండర్ తీసుకునేసి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఎక్కువగా లేకుండా కొంచెం చేస్తే సరిపోతుంది. ఎక్కువ పొడిపొడి చేసేకుండా ఇది మిషన్ అన్నమాట. మనం పప్పుకి తీసుకుంటూ చూస్తాం కదా అలా రుబ్బకుండా ఇది బ్లెండర్ మిషన్ అన్నమాట. గట్టి తీసుకొని కొంచెం కలపెట్టుకుంటా ఇట్లా బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ పొడి పొడి చేసేయదండి. లైట్గా ఉంటుంది సార్ మనం పప్పు రుబ్బినట్టు అన్నమాట. పాలకూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.